हेलो फ्रेंड्स नेनु मी सुब्रह्मण्यम फ्रेंड्स वीडियो मन चिन्ना होम थिएटर अन्नमाट इदी मन दग्गर कंप्लेंट वच्चिंदी साउंड रावट्लेदु अन्नट्टु इट्ल वच्चे कंप्लेंट्लु एला उंटायि अलागे अंटे इंट्रेस्ट उन्न वाळ्ळु चूडंडि लेकपोते इक्कडे स्किप चेसेयंडि वीडियो स्टीरियो क्वालिटी वच्चिद्दन्नमाट इदी नार्मल 5.1 ఇంకా హెవీ హోమ్ థియేటర్లు ఈ మధ్య చాలా రకాలనేవి వస్తున్నాయి. ఇది ఓల్డ్ టైప్ అనమాట. స్టీరియో క్వాలిటీ ఒకటే వచ్చింది. 4 స్పీకర్లు వస్తాయి, అలాగే ఓపెర్ ఒకటి వచ్చింది అనమాట. ఇది అంటే రెండు ఛానల్ అనేవి ఉంటాయి. సౌండ్ రావడానికి సంబంధించి ఐసీలు అనేవి ఉంటాయి అనమాట. అది కూడా ఇప్పుడు ఈ ఓపెర్కి ఒక సెక్షన్ అనేది ఉంటుంది, ఐసీ వేరుగా ఉంటుంది అనమాట. అలాగే వీటికి వీళ్ళకి కూడా రెండు ఐసీలు అనేవి ఉంటాయి, అంటే మోడల్ని బట్టి అనమాట. ఓకే, అప్పుడు ఐసీఏ పోయి ఉంటుందని నా డౌట్ అనమాట. ఓపెన్ చేస్తే కానీ తెలియదు. ఎక్కువగా వచ్చే కంప్లైంట్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇందులో D2030A అని ఐసీలు అనేవి చిన్న చిన్న ఐసీలు ఉంటాయి, అవి పోయి ఉంటాయని నా డౌట్ అనమాట. అంటే ఈ ఓపెర్ సెక్షన్ అయితే బాగానే ఉంది, అలాగే లైటింగ్ కానీ సౌండ్ కంట్రోల్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి అనమాట. మనం ఒకసారి మళ్ళీ తీసి పెడదాం. మీరు ఇక్కడ గమనించవచ్చు సౌండ్గా బాగానే ఉంది, కంట్రోల్ అవుతుందన్నమాట. ఓకే, మనం ఓపెన్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్న ఈ స్క్రూలు అనేవి ఓపెన్ చేసామనుకోండి, ఇది బయటికి ఓపెన్ అయ్యిద్ది అనమాట. చూద్దాం నిదానంగా. ఇది బాగా చీప్ క్వాలిటీ, ఇది హెవీ అయితే కాదు. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది అందులో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఒకటి లాగితే వచ్చింది, ఒకటి రావన్నమాట. మనం ఒక దాంట్లో ఆ బెడ్జంలో పెట్టి బయట లాగామనుకోండి. ఓకే, వచ్చింది. మీరు ఇక్కడ చూడవచ్చు, మీకు అర్థం అవ్వాలి కదా. మీరు ఇక్కడ గమనించి వచ్చి ఇందాక ఐసీలు అని చెప్పాను కదా, అవే కంప్లైంట్ అనమాట. మధ్యలోది కాలిపోయినట్టు, ఎక్కువగా కాలినట్టు కనిపిస్తుంది కదా, అది. అలాగే ఈ చివరిది కూడా, ఓకే, అవి కాలిపోయినాయి అనమాట. మనం కొత్త ఐసీలు అనేవి వేద్దాం. ఇది ఓపెర్ సెక్షన్ అనమాట, బోర్డు బయటకు వచ్చింది. ఈ బోర్డులో ట్రాక్లు కూడా కాలిపోయినాయి అనమాట. ఓకే, మనం ఓపెన్ చేద్దాం ఈ రెండు, ఇదొకటి ఇదొకటి. ఓకే, దీనికి లైట్గా పేస్ట్ రాసుకుని పంపుతో ఓపెన్ చేయాలన్నమాట. అది మామూలుగా ఇది ఇలా కనపడిపోయింది కాబట్టి మనం ఇదే కంప్లైంట్ అని చూస్తున్నాం. కనపడలేదనుకోండి, కొన్ని కనపడకుండా కూడా సౌండ్ రావన్నమాట. ఆ షాలింగ్ అనేది హీట్ చేసి రిమూవ్ చేయాలన్నమాట ఈ పంపుతో, లేదా డ్రీషాలింగ్ వైర్ ఉంటుంది దాంతో అయినా సరే మనం ఈజీగా ఓపెన్ చేయొచ్చు వీటిని. మనం జాగ్రత్తగా తీయపోతే ఈ ట్రాక్లు సున్నితంగా ఉంటాయి అన్నమాట. మనం ఎడపెడ తీస్తే మళ్ళీ ట్రాక్లు ఒకసారి లేచిపోతాయి. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, ఇది ఒకటి వచ్చింది కదా, అలాగే ఇది కూడా ఇదే కాలింది ఎక్కువ. మీరు ఇక్కడ గమనించవచ్చు, నంబర్ కూడా చూడవచ్చు, D2030A. ఈ రెండు మార్చేద్దాం మనం, ఇది కూడా అదే సేమ్ నంబర్. ఓకే, మీకు నంబర్ అయితే కనిపించట్లేదులే, కానీ సేమ్ నంబరే. హీట్ అనేది ఓవర్గా అయిపోయి ఇలా కాలిపోవడానికి కారణం అది ఒకటి కూడా ఉండొచ్చు. ఓకే, మనకి పేస్ట్ అనేది అప్లై చేద్దాం వెనక దానిలో. ఓకే, దీనికి రాస్తాం కదా. ఓకే, దీనిది స్క్రూ కూడా బిగించేద్దాం.
ఎందుకంటే మళ్ళీ అటు ఇటు కదిలిపోయింది, షాలింగ్ చేసాం అనుకోండి, తర్వాత స్క్రూ ఎక్కడ ముందే బిగించాలి. అలాగే ఇంకొక ఐసీ కూడా. ఓకే, దీనికి కూడా స్క్రూ వేసేద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం లైట్గా పేస్ట్ అప్లై చేసి మనం షాలింగ్ చేసేద్దాం. ఓకే, మొత్తం ఓకే షాలింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఒక బ్రష్ తీసుకుని మనం క్లీన్ చేసుకోవాలి. ఈ ట్రాక్లు ఏమైనా కలిసిపోయినాయా లేదా, అది నీట్గా ఉండాలి కదా. దాని గురించి కొంచెం టెండర్తో క్లీన్ చేసాం అనుకోండి, అది నీట్గా కనిపించింది అన్నమాట. ఇందాక అసలే కాలిపోయింది కదా, అది ఏమవుతులే కానీ కాలి అనుకుంటే వైర్ ట్రాక్ మీద వైర్ అనేది వేసుకోవాలి కొంచెం. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది కదా. ఒకవేళ ఈ ఓపెన్ రావట్లేదు అనుకోండి, ఇది మార్చాలి. ఈ D2050 అనేది అది మార్చాలి. ఇప్పుడు ఈ 4 స్పీకర్లు ఉన్నాయి కదా వీటి నుండి. ఇప్పుడు ఇది ఆడియో ఇన్, ఆడియో అవుట్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా సపోజ్ మైక్ ఉన్నారనుకోండి, అదేదో వారం రోజులు వచ్చిన తర్వాత పాడైపోయాయి కాదు, కనీసం మీకు 1 ఇయర్ అన్నా ఉపయోగపడతాయి. కెమెరా ఉన్నారనుకోండి, యూట్యూబ్ పర్పస్ లో కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు నా కెమెరాస్ అన్న లైట్స్ అన్న ఏమైనా మా ఇంట్లో ఫంక్షన్ అంటే ఈ రెడ్ రెండు ఒక సెక్షన్ అన్నమాట, అలాగే వైట్ రెండు ఒక సెక్షన్. ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అదే అన్నమాట. 4 పెట్టేద్దాం, మీకు అర్థమైంది కదా ఎలా ఏం చేస్తే బెస్ట్ మాస్టర్ అని చెప్పడైతే నేను చెప్తాం. ఓకేనా, సో అది క్లియర్గా ఉండాలన్నమాట. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఓకే, లేకపోతే వాళ్ళంటి వాళ్ళ సలహా అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 4-rule ఫార్ములా అని ఒకటి ఉంటుంది. ఎందుకు, ఎవరి కోసం, కొంచెం సౌండ్ పెంచుదాం, చూసే వాళ్ళకి ఏంది, నువ్వేమిస్తున్నావు, వాళ్ళకి ఏమిస్తున్నావు, వాళ్ళ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నావు, ఈ యొక్క కాన్సెప్ట్ మీద ఇంకా నేను డీప్గా మాట్లాడుతున్నా. సో వీడియో చేసే ముందు ఈ 4 ప్రశ్నలు వేసుకుంటే మీరు చేసే మీకు అర్థమైంది కదా, ఎవరి కోసం, వాళ్ళకి ఏమిస్తావు, నువ్వేం తీసుకుంటున్నావు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అదే అన్నమాట మనం. ఓకే ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇది గట్టిగా అయిపోయింది ఏంటో. ఓకే, అలా ఐసీలు అనేవి మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఆపేసాం కదా, ఆపలేదా, ఆపలా చేస్తూ ఉంటాం. కానీ నాకు చేసేటప్పుడు దీనికి వ్యూస్ రావు, తక్కువ మందికి ఉపయోగపడదు. అయినా కానీ చేయాలి, వాళ్ళని కూడా మార్చంగానే సౌండ్ అనేది వచ్చేసింది. అదే ఇప్పుడు ఈ ఓపెన్ అనేది పనిచేస్తుంది అంతకు ముందే. ఒకవేళ ఆ ఓ ప్రైస్ పోయింది అనుకోండి, ఇప్పుడు అక్కడ ఆ 2050 అనేది ఉందనుకోండి పక్కది, అది మార్చుకోవాలి. ఒకవేళ ఓపెన్ రాకపోతే ఓకే, ఈ రెండు సెక్షన్లు ఇవి బాగానే పనిచేస్తాయి, 4 స్పీకర్లు అలాంటి టైంలో. లేదా ఒకటి ఒక సెక్షనే పోవచ్చు, ఒక ఐసీ పోయింది అనుకోండి, ఒక 2 స్పీకర్లు అనేవి పనిచేయవు అన్నమాట. అలా మనం చూసుకోవాలి వచ్చే కంప్లైంట్ని బట్టి. అలాగే ఓపెన్ సామాన్యంగా పోవు ఈ స్పీకర్లు కానీ ఓపెన్లు కానీ, ఇంకా ఉంటాయి రకరకాల కంప్లైంట్లు, కొత్త కొత్త కంప్లైంట్లు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని బట్టి మనం అవగాహన పెంచుకుంటూ మనం వర్క్ అన్ని చేస్తున్నాం అనుకోండి, అయ్యే తెలుస్తూ ఉంటాయి కంప్లైంట్లు అనేవి. ఓకే, మనం మొత్తం లోపలైతే బిగించేద్దాం కదా. ఇక దీని స్క్రూలు అనేవి వేసేద్దాం. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా ఇవి ఐసీలు ఎక్కడ దొరుకుతాయి, వీటికి సంబంధించినవి అని అడుగుతూ ఉంటారు. ఇవి నేనుండేది విజయవాడ ఏరియా, అలాగే ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఏరియాలో దొరుకుతాయి అన్నమాట. నాకు తేలిక దొరుకుతాయి, అంటే ఇది పెద్ద మార్కెట్ కదా, చాలా సింపుల్గా దొరుకుతాయి. ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.